debut artist once again. I remember my days 1 year back as a debut artist. All the very best to both of them, Manotej especially. I hope you enter the industry with a bang. And thanks for calling me especially. You know, in my busy schedule, I could make out for some to encourage a new artist. I'm very happy for that. Thank you, 25 Films Universe, for inviting me here. And all the very best to the whole team. Hope the audio and the movie both gather huge success. Thank you. Devram Krishna Garnako, Cine Field Gakuna Bait Persium, Manchi Vekti, Toka Padataka, and Chase Business Santa, Plantika Padataka Jasaru. I'll Abaini introduce Chasta, Tapakunda is cinema and Manchi Padataka Tisar and Anakurnanu, is cinema Padahita and Korkunanu. I wish all the team all the best and definitely this film should be a good success. Thank you. Irozu చలనచిత్రరంగం కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ఫ్రెష్ని ఎక్కువ ఆదరిస్తుంది. అలాంటి తరుణంలో మనోజ్ తేజ్ ఎంట్రీ చాలా సక్సెస్ఫుల్గా ఉందన్న ఉద్దేశం. బబ్లు టైటిల్ కూడా చాలా బాగుంది, పాటలు చూసాం. చక్రి గారు ఆయనంత అందమైన స్పాన్ ఉన్నది ఆయన మ్యూజిక్. ఆయన చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తుకొస్తారు, కిషోర్ కుమార్. ఎందుకంటే ఆయన పాటలో యాక్టింగ్ కూడా ఉంటుంది, ఆర్టిస్ట్ యాక్ట్ చేయడానికి స్పిరిట్ ఉంటుంది ఆ పాటలో. అందుకే ఆయన మ్యూజిక్ ప్రతి కొత్త ఆర్టిస్ట్కి గొప్ప సపోర్ట్ ఉంటుంది. ఈ మ్యూజిక్ ఇప్పటిదాకా విన్నాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది తప్పకుండా ఈ సినిమాకి యాడ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా మనోజ్ తేజ్కి మంచి హిట్ అయ్యి మన చలనచిత్ర రంగానికి ఒక కొత్త పెద్ద హీరో వచ్చి చలనచిత్ర రంగాన్ని కొంచెం రిలీఫ్ చేస్తారని నా ఉద్దేశం. రవి చాలా డెడికేటెడ్ నేచర్ ఉన్న డైరెక్టర్, డెఫినెట్గా ఈ సినిమాని బాగా తీసుకుంటాడని నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బబ్లు. థ్యాంక్స్. సో రవి, ఈ బబ్లు సినిమా ద్వారా మంచి టాప్ డైరెక్టర్గా కావాలని కోరుకుంటూ రవికి, నిర్మాత శివరామకృష్ణ గారికి, అలాగే ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న బబ్లుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా సినిమా గురించే ఆలోచిస్తుంటాడు, సినిమా గురించే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి రవి ఎంత కసిగా ఉన్నాడో మేము ఫ్రెండ్స్గా మాకు తెలుసు. డెఫినెట్గా ఆ కసి అంతా ఈ సినిమా విజయ రూపంలో బయటకు వస్తుందని మేము నమ్ముతున్నాం. అలాగే ఒక మంచి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాబోతున్నాడు అనేది ఈ ప్రోమోస్ చూసిన తర్వాత తెలిసింది. ప్రత్యేకంగా చక్రి గారి గురించి చెప్పాలంటే, చక్రి గారు నాకు ఫస్ట్ నా మొదటి సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఎంత మంచి మ్యూజిక్ చేస్తారనేది ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికి కూడా పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా కొత్తగా అనిపించినాయి. అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆడియో రవిచరణ్ రెడ్డి డైరెక్షన్లో మేము చాలా కష్టపడి చాలా మంచి ట్యూన్స్ తీసుకున్నాం. డైరెక్టర్ రొటీన్ డైలాగ్స్ అనేది తప్పదు, ఎప్పుడు వచ్చే పాటలకు కొత్తగా ఉండాలి. చక్రి, నా ఆల్బమ్ నీ ఆల్బంలో సపరేట్గా కొత్తగా కనిపించాలి అని చెప్పి బాగా ప్రయత్నం చేశాం, మంచి పాటలు తీసుకోవాలి. ఈ పాటలు విన్న చాలామంది డైరెక్టర్స్ ఎందుకు ఇంత మంచి పాటలు ఇచ్చావు ఈ డైరెక్టర్కి అని చెప్పి అసూయపడ్డారు. ఈ పాటలన్నీ కూడా డెఫినెట్గా మీ అందరూ నచ్చుతాయని నా నమ్మకం నాకుంది, మీరందరూ హిట్ చేస్తారని ఆశిస్తూ. మరి ఈ సినిమా ద్వారా ఒక కెరటం లాగా మన ముందుకు దూసుకొస్తున్న ఒక నవ యువ కెరటం, అసలు నేను రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు చూశాను, చాలా ఎనర్జీ ఉంది హీరోలో, మంచి హీరో అవుతాడు నమ్మకం ఉంది. ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుని మీ అందరి మనల్ని పొంది మీ అందరి ఆశీర్వాదాలతో మంచి హీరో అవుతాడు నమ్మకం.